నాలుగు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశంలో ఈ రోజు కేసీఆర్ గారు ఒక కొత్త చరిత్ర ఒక కొత్త రికార్డు సృష్టించినారు భారతదేశంలో ఈరోజు మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అన్ని ఇరవై ఏడు రాష్ట్రాలు తెలంగాణను పక్కకు పెడితే ఇరవై ఏడు రాష్ట్రాలు కలిపి యాభై ఏడు శాతం డాక్టర్లు ఉత్పత్తి చేస్తే సంవత్సరానికి ఒక్క తెలంగాణ నుంచే నలభై మూడు శాతం మంది డాక్టర్లను తయారు చేసే అద్భుతమైన రాష్ట్రంగా ధాన్యం ఉత్పత్తిలోనే కాదు డాక్టర్ల ఉత్పత్తిలో కూడా నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను చేసింది కేసీఆర్ గారి నాయకత్వం ఎంత గర్వంగా చెప్పుకోవచ్చు ఈరోజు మనం లక్ష జనాభాకు ఇరవై రెండు మంది డాక్టర్లతో నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉన్నది అదేవిధంగా కేవలం డాక్టర్లే కాదు ప్రతి జిల్లాలో నర్సింగ్ కళాశాల ప్రతి జిల్లాలో పారామెడికల్ కోర్సులు పెట్టి పిల్లలకు నర్సింగ్ వృత్తిలో పారామెడికల్ వృత్తిలో కూడా అవకాశాలు కల్పిస్తూ వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది తెలంగాణ ఇంకొక మాట కూడా మీకు ఈ సందర్భంగా చెప్పాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆనాడున్న పది జిల్లాల్లో కేవలం ఐదు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు అరవై ఐదు పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో స్వాతంత్రం వస్తే ఆ రోజు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు చూసుకుంటే అరవై ఐదు అరవై ఆరు ఏళ్ళల్లో మాకంటే ముందు పరిపాలించిన నాయకులు గొప్ప గొప్ప నాయకులు అద్భుతంగా పరిపాలన అందించడం మళ్ళా మాకే అవకాశం ఇవ్వండి మళ్ళా మమ్మల్నే గెలిపియండి మమ్మల్నే నెత్తిన పెట్టుకోండి అని చెప్తున్న నాయకులు వాళ్ళందరూ కలిసి అరవై ఆరు ఏళ్ళు ఏం చేసిండ్రయ్యా అంటే మొత్తం తెలంగాణలో వాళ్ళు పెట్టింది రెండే రెండు మెడికల్ కాలేజీలు రెండే రెండు అది కూడా ఎప్పుడు రెండు వేల ఎనిమిదిలో తెలంగాణ ఉద్యమానికి భయపడి నిజామాబాద్ లో ఒక కాలేజ్ రెండు వేల పదమూడులో ఆదిలాబాద్ లో రిమ్స్ ఈ రెండే రెండు కాలేజీలు పెట్టిండ్రు అంతకుముందు ఉస్మానియా పద్దెనిమిది వందల యాభై ఆరులో పుట్టింది ఆనాడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే పంతొమ్మిది వందల యాభై నాలుగులో గాంధీ మెడికల్ కాలేజ్ వచ్చింది ఇక కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థులే రీజనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం పాత్ర పెద్దగా లేదన్న అది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వచ్చింది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మేమే గొప్ప వాళ్ళం మేమే గొప్పగా కేసీఆర్తో ఏం తో లేదు అని చెప్పిన నాయకులు కాంగ్రెస్ పార్టీ గాని ఇంకో పార్టీ గాని మొత్తం అరవై ఐదు పెట్టింది రెండు కాలేజీలు అయితే ఈ తొమ్మిదలో కేసీఆర్ ప్రభుత్వం పెట్టింది ఇరవై ఒక్క మెడికల్ కాలేజీలు అన్న మాట మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వచ్చే సంవత్సరం ఎనిమిది కూడా అయిపోతాయి మొత్తం ఇరవై తొమ్మిది మెడికల్ కాలేజీలు పెట్టి ఇందులో దురదృష్టం ఏందంటే ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ఉన్నాడు దేశం మొత్తంలో నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసిండు కానీ తెలంగాణకి ఇచ్చింది ఎన్నో ఎరికేనా గుండు సున్నా ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు నరేంద్ర మోడీ మన మీద పగవట్టినట్టే వట్టిండు ఒక్కటంటే ఒక్క నర్సింగ్ కాలేజ్ ఇవ్వలే నరేంద్ర మోడీ ఒక్కటంటే ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే నరేంద్ర మోడీ ఒక్కటంటే ఒక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇయ్యలే ఒక్కటంటే ఒకటి ఐసర్ లాంటి సైన్స్ ఇన్స్టిట్యూట్ ఇవ్వలే పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం బంగారు తెలంగాణ కావాలన్నా బంగారు భారతదేశం కావాలన్నా విద్య ముఖ్యం అందుకే అడిగినాం ఒక్కసారి కాదు పదిసార్లు అడిగినాం దండం పెట్టినాం దరఖాస్తు పెట్టినాం అయ్యా మోడీ గారు నువ్వు ఈ దేశానికి ప్రధానమంత్రివి అందరినీ ఒకటి లెక్క చూడాలి తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ ఎందుకని అడిగినాం కానీ ఎందుకో పగ పట్టిండు కానీ ఆయన పగబట్టినంత మాత్రం నాగేదేం లేదు మోడీ ఇచ్చినా ఇయ్యకున్నా ఇక్కడ ఉన్న బండి గుండు ఇంకొకడు ఇంకొకడు సహకరించినా సహకరించకపోయినా ఇవాళ తెలంగాణ ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రం సున్నా ఇచ్చినా కేంద్రం గుండు సున్నా ఇచ్చినా ఇవాళ తన సొంత నిధులతో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో భారతదేశానికే ఇవాళ దారి చూపే స్థాయికి తెలంగాణ చేరుకున్నది అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకా గమ్మతేమనిపిస్తుంది అంటే యాభై ఐదు ఏమీ ఏమి చేయనోళ్ళు యాభై ఐదు అరవై ఏళ్ళు సాగునీరు అలా కేసీఆర్ గారు మద్యమానేరు నింపి ఆ నీళ్లతో మన మలకపేట రిజర్వాయర్ ను పూర్తి చేసి మన రాజన్న సిరిసిల్ల జిల్లాని సస్యశామలం చేస్తుంటే ఓర్వలేకపోతా ఉన్నారు నీళ్లు వస్తుంటే రైతుల పొలాలకు వాళ్లకు కన్నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ మన ప్రాంతం మొత్తం పచ్చబడుతుంటే వాళ్ళ కళ్ళు ఎర్రబడుతున్నాయి వాళ్ళ కడుపు మండుతున్నది ఇన్ని రోజులు కరువు నేలగా మార్చిన రాజన్న సిరిసిల్ల జిల్లాను ఈ రైతాంగాన్ని కడుపులో పెట్టుకొని చూసుకొని కరోనా వచ్చినా ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినా రెండు సార్లు రైతు రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ ఆ కాదా గట్టిగా చప్పట్లతో మీరు హైదరాబాద్ దాకా నివ్వడేటట్టు చెప్పాలని కోరుతా ఉన్నా ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతన్న బాగున్నాడు నీళ్లు వస్తున్నాయి మా మహిళా తల్లులు బాగున్నారు బ్రహ్మాండంగా ఇంటింటికి తాగునీరు వస్తున్నాయి మిషన్ భగీరథ ద్వారా మా పిల్లలు బాగున్నారు కళాశాలలు వస్తున్నాయి పిల్లలు సంతోషంగా ఉన్నారు కొలువులు వస్తున్నాయి వాళ్ళు యువకులు ఆనందంగా ఉన్నారు ఇంతమంది ఆనందంగా ఉంటే కొంతమంది ఓరుస్తలేరు నచ్చతలేదు వాళ్ళకు ఏదన్నా చేసి కేసీఆర్ను దించేయాలి ఏదన్నా చేసి కేసీఆర్ నాగం చేయాలి తెలంగాణను మళ్ళొక్కసారి ఢిల్లీ చేతిలో పెట్టాలి నేను ఒక్కటే అడుగుతా ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మా అన్నలను తమ్ముళ్లను అక్కలను చెల్లెలను ఖచ్చితంగా ఆలోచించండి ఏ నాయకుడైతే సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండో ఆ నాయకుని చేతిలో తెలంగాణను పెడదామా మళ్ళొకసారి ఢిల్లీకి గులాముల్లాగా ఉండే సన్నాసుల చేతిలో తెలంగాణను పెడదామా ఆలోచించండి ఎలా ఒక్కటి ఆలోచించండి కాంగ్రెస్ తోడో బీజేపోడో ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ఎవరిని అడగాలే కాంగ్రెస్ తోడో బీజేపీడో ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ఎవరిని అడగాలే వినబడతలేదు ఎవరిని అడగాలే కాంగ్రెస్ బీజేపీ బీజేపీలకు టికెట్లు కావాలంటే ఎవరిని అడగాలే కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు పంచాయతీ అయితే ఎవరి పోవాలే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకు బాత్రూమ్ వస్తే ఎవరిని అడగాలే మరి గిసోండి సన్నాసుల చేతిలో తెలంగాణను విడదామా రేషం గల్ల తెలంగాణ బిడ్డలం గల్లీ నడపాలన్నా తెలంగాణను ఢిల్లీ నడపాలన్నా ఆలోచించండి గల్లీలో ఉన్న మీరు మా బాసులు సిరిసిల్ల గల్లీలో వేములవాడ గల్లీలో ఉన్న మీరు మాకు బాసులు మాకెవడో బాసు లేడు ఢిల్లీలో మీరే మమ్మల్ని డిసైడ్ చేస్తారు నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఈ తొమ్మిదేళ్ళు తెలంగాణ బాగుపడ్డదా బతికి చెడ్డదా ఆలోచించండి అరవై ఐదేళ్లలో కాంగ్రెస్ వాళ్ళు చేయని ఎన్నో పనులు చేసిన మాట వాస్తవం అయితే సిరిసిల్లలో నన్ను వేములవాడలో లక్ష్మణ్ణను మంచి మెజారిటీతో గెలిపించండి గట్టిగా చప్పట్లతో కి నోడాలి ఒకవేళ మేము చేసింది మేము ప్రజలను నమ్ముకొని ముందుకు పోతా ఉన్నాం పైసలను నమ్ముకోలే వాళ్ళ లెక్క నేను ఒక మాట నమ్మన్నా ఇక్కడికి వచ్చినప్పుడు పైసలు మందు ఇవన్నీ ఉండొద్దని నేను అన్నా అంటే నన్ను చాలా మంది అన్నారు నువ్వు అన్నారు అంటే నేను ఒక్కటే మాట చెప్పిన అది నాకు నా సిరిసిల్ల ప్రజల మీద ఉన్న నమ్మకం నాకు వాళ్ళ మీద ఉన్న నమ్మకం అని చెప్పిన నా నమ్మకాన్ని నా నమ్మకాన్ని నా ధైర్యాన్ని మీరు గెలిపిస్తారనే సంపూర్ణమైన విశ్వాసం నాకుంది ఎందుకంటే పైసలకు అమ్ముడు పోయే అంగడి సరుకు సిరిసిల్లలో లేనే లేదన్న విశ్వాసం నాది అందుకే మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా గుండె లోతుల్లోంచి చెప్తా ఉన్నా రాజకీయంగా నాకు జన్మనిచ్చింది మీరు నా కన్న తల్లి నాకు జన్మనిస్తే రాజకీయంగా నాకు జన్మనిచ్చింది సిరిసిల్ల తప్పకుండా నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం మీ దయ ఉన్నంత కాలం మీకు సేవ చేస్తూనే ఉంటా మీకోసం పనిచేస్తూనే ఉంటా అనే మాట తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనకు మెడికల్ కాలేజ్ ఇచ్చినందుకు మనకు నర్సింగ్ కాలేజ్ ఇచ్చినందుకు మనకు జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినందుకు మనకు వ్యవసాయ కళాశాల ఇచ్చినందుకు ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కాలేజ్ ఇచ్చినందుకు అదేవిధంగా ఇంకా ఎన్నో రకాల విద్యా సవలతులు గురుకుల పాఠశాలలు పెట్టి వెయ్యిన్నొక్క గురుకుల పాఠశాలలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు ఐదున్నర లక్షల మందికి ఒక్కొక్కరి పేరు మీద లక్షా ఇరవై ఐదు వేల రూపాయలు బ్రహ్మాండంగా సంవత్సరానికి ఖర్చు చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్లతో హృదయపూర్వకంగా ధన్యవాదాలు అదేవిధంగా మా సిరిసిల్ల రైతుల పక్షాన మా రాజన్న సిరిసిల్ల జిల్లా రైతుల పక్షాన మల్కపేట రిజర్వాయర్ పూర్తి చేసినందుకు మా కోనరావుపేట రైతులు ఎల్లారెడ్డిపేట రైతులు గంభీర్రావుపేట రైతులు మా ముస్తాబాద్ రైతులు మా రైతులందరి పక్షాన గట్టిగా చప్పట్లతో గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అదే విధంగా చివరగా మా మహిళా తల్లుల తరపున వైద్యం కోసం విద్య కోసం తమ పిల్లలు మంచి కొలువులు రావాలి డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలనే మా తల్లుల ఆరాటం ఏదైతుందో దాన్ని తీర్చినందుకు గట్టిగా అందరం చేతులున్న వాళ్ళందరం రెండు చేతులు పైకి లేవట్టి రెండు చేతులు పైకి లావటి గట్టిగా జై కేసీఆర్ గట్టిగా హైదరాబాద్ కినివ్వడాలి జై తెలంగాణ